ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది, ఇప్పుడు ఎంత స్కోర్ కొట్టారు ఏంటి అది పెట్టుకోయా మైక్? ఆల్రెడీ సెకండ్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది, సెకండ్ బ్యాటింగ్ ఆల్రెడీ 2 వికెట్స్ డౌన్ అయినాయి, 2 వికెట్స్ కూడా సిక్స్ వికెట్స్ కావడం జరిగింది. కాకపోతే భారీ స్కోర్ ఉండడం వల్ల ఉత్తిరికి బ్యాట్స్మెన్ లోన్ అయ్యారు, దీనివల్ల వికెట్లు కోల్పోవడం వల్ల ఇది ఓట మంచున పయనించే దిశగా ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు స్కోర్ ఎంత అయింది మీది? మీ స్కోర్ ఎంత? మా స్కోర్ ఇప్పుడు ఆల్రెడీ 11 ఉందండి. ఇప్పుడు దాదాపు కూడా అర్ధకర్ధం వచ్చే స్కోర్ ఉంది, అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పిచ్ ప్రభావం ఎందుకంటే లైట్ ఫెయిల్ అయింది, దాంతో మాకు చాలా ఇబ్బంది వచ్చింది. పిచ్ డెప్త్ అయింది, డెప్త్ ఫస్ట్ అది రో అయింది ఫస్ట్, లాస్ట్ 3 ఓవర్స్ చాలా డ్యామేజ్ అయింది మాకు, దాంతో మీకు భారీ స్కోర్ నమోదు వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే సన్ డౌన్ అయ్యాడో కాబట్టి మాకు అప్పుడు పిచ్ బాగా వచ్చింది. తర్వాత ఈ గ్రౌండ్ బాగుంది మీది, గ్రౌండ్ ఆల్రెడీ రీసెంట్ చేసినామండి, ఆల్రెడీ 3 వరల్డ్ కప్ జరుగుతాయి కదా, 3 వరల్డ్ కప్ ప్లాన్ చేస్తాను, టోర్నమెంట్ చాలా నెమ్మదించింది. తర్వాత బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పడుతున్నా ఆడడానికి, లైట్ ఫెయిల్ అవడం వల్ల కొంచెం కంటికి కూడా డ్యామేజ్ అయింది, కాబట్టి మ్యాచ్ స్లో అవుతుంది. ఇప్పుడు మీకు విన్ అయ్యే అవకాశాలు మీకు 20% అండి, మాకు 20% వాళ్ళకి 80% ఎందుకంటే వల్ల లైట్ ఫెయిల్ తద్వారా డ్యామేజ్ అయిపోతుంది. అంటే మీ పిచ్చులకి వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి పోతుంటాయి? ఇది ఇప్పుడు అండి, ఇది రీసెంట్ గా మేము దీనికి బౌండరీ చేస్తుంది, కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని తీసుకొని. అంటే మొత్తం అంతా తగులు మెట్లే ఉన్నాయి కదా, ఓటర్ క్లాస్ అండి, ఇప్పుడు మాకు ఓటర్ క్లాస్ అంటే మేము డిగ్రీ పోవాల, కనీసం ఎత్తు పనులు ఉంటాయి కాబట్టి దీన్ని ఓటర్ క్లాస్ నుంచి మేము డిగ్రీ చేసుకోవాలి. కాబట్టి దీన్ని చదువు చేయడము, దున్నడము, తర్వాత ఐదు వేయడము ఇవన్నీ చేసి గ్రౌండ్ తీసుకుంటే ఎక్సలెంట్ పిచ్ గా ఉంటుందండి. ఇక్కడ ఎందుకు బాల్ అన్ని పైకి వెళ్ళిపోతున్నాయి, కిందికి రావట్లేదు, కొట్టడానికి అవకాశాలు లేకుండా? లైట్ ఫెయిల్ అండి కారణం, అంటే లైట్ ఫెయిల్ ఈ లైట్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఖచ్చితంగా అప్పుడు మనకి బాల్ కంటి చూపు తగ్గుతుంది, కాబట్టి బ్యాట్స్మెన్ తిక్కుమకపోతాడు. ఈ బ్యాట్స్మెన్ బాగానే ఆడతాడా? ఆయన ఒకటప్పుడు ఎర్మలపల్లి గాని ఆ పక్క సునకలపల్లి, ఎర్మలపల్లి, గొల్లపల్లి, పైగొల్లపల్లి బాగా ఆడాడు అండి. ఇప్పుడు రాబోయే యూత్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆఫ్ ది రసూరుల్లా, రసూరుల్లా పేరు, రసూరుల్లా అక్బరుద్దీన్ రసూరుల్లా జాఫర్ వల్లి, జాఫర్ వల్లి అడగండి. ప్లేయర్స్ అవుట్ అయిపోయారు, ఎంతమంది ఉన్నారు? ప్లేయర్స్ అయిపోయారండి. మీ బ్యాట్స్మెన్ గా మీరు ఈ సెకండ్ చేసింగ్ చేసి 41 అంటే పెద్ద టార్గెట్ కాదు, ఎందుకంటే 30 బంతుల్లో 40 బంతుల్లో 40 కూడా పెద్ద స్కోర్ కాదు. కాకపోతే ఇంతకు ముందు ఓవర్ లో 3 బంతులు గెలిచాం కాబట్టి నీకు ఆ ఒపీనియన్ ఉంది. కాకపోతే మీరు ఏమని భావిస్తున్నారు ఈ బ్యాట్స్ ఫెయిల్ కావడానికి? అంటే మీరు అంటే లైట్ ఫెయిల్ కావడం వల్ల స్పిన్ పిచ్ బాగా తిరిగింది అంటారా? దీని వల్ల స్కోర్ నెమ్మదించి అంటే మీరు చెప్పండి, సరాసరి గ్రౌండ్ లో ఎంత స్కోర్ నమోదు కావచ్చు, యావరేజ్ స్కోర్ ఎంత, యావరేజ్ వికెట్ ఎంత పర్ డే, పర్ డే ఎన్ని రోజులు అంటే గంటకి ఎన్ని మ్యాచ్ జరుగుతాయి ఇక్కడ? అంటే ఈ రోజు ఎన్ని జరిగిన మ్యాచ్ ఆల్రెడీ మీకు తెల్లని జరుగుతాను, మార్నింగ్ అంటే మీరు ఇక్కడ పాల్గొనే టీమ్స్ కూడా ఏ ఏ పని నుంచి వస్తాయి, ఎంతమంది పాల్గొంటారు, టీం ఎంతమంది ఉంటారు? కానీ కాకపోతే ఏమంటే ఇప్పుడు మాస్టర్ గారు ఆల్రెడీ ఎన్ని పనులు జాయిన్ అయినారు, అసలు ఎంతమంది టీమ్ లో ఉంటారు యావరేజ్ గా? అంటే ఎన్ని వికెట్స్ పడితే మీరు అలౌట్ చేస్తారు? అంటే సోలో బట్టి ఉంటారు, అంటే మినిమం ఓవర్ ఎన్ని పెట్టుకుంటారు మీరు? 7 ఓవర్లు. అంటే యావరేజ్ స్కోర్ అంత ఇక్కడ పిచ్ లో 50. ఓకే, థ్యాంక్ యూ బస్సర్ గారు. చెప్పండి మరో చెప్పండి, ఈ దాదాపు కూడా మీరు క్యాప్టెన్ నుంచి 7 మ్యాచ్ జరిగాయి, యావరేజ్ స్కోర్ అంత పిచ్ లో 50 ఉంది, కాకపోతే పిచ్ బ్యాట్స్మెన్ కలు కొలుస్తుందా, స్పిన్ కలు కొలుస్తుందా? స్పిన్ కలు కొలుస్తుంది. అంటే ఈ మూమెంట్ లో ఈ సూర్యుడు కొట్టడం వల్ల ఏ విధంగా పిచ్ డ్రై అప్ ఉందా, లేకంటే స్లో అవుతుందా, లేదా ఫాస్ట్ బౌన్స్ వస్తుందా, మిల్క్ వస్తుందా, లేదంటే ఐస్ పోతుందా? ఎక్కువ రేజింగ్ బాల్ పడడం బౌన్స్ వస్తాయి, ఎక్కువ పిచ్ లెగ్ కి అనుకూలిస్తాయి. చెప్పండి, లెగ్ సైడ్ అంటే నాకు ఇక్కడ చూసిన పరిస్థితుల్లో కీపర్ చాలా ఇబ్బందిగా ఉంది, కాకపోతే ఎందుకంటే గ్రౌండ్ ఎక్కువ లేదు, మధ్యలో గుంటుంది కాబట్టి, పక్కన రోడ్ ఉంది, ఇక్కడ ఏమన్నా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్నాయా? అసలు ఇక్కడ మ్యాచ్ నిర్వహించవచ్చు, నిర్వహించని మేము పిల్లలు కాబట్టి ఏదో ఆడుకునేస్తున్నాము కాబట్టి దీనివల్ల ఏమన్నా దీనివల్ల ఏమన్నా డబుల్ కీపర్ పెడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేకపోతే ప్రతిసారి బాల్ పడడం వల్ల ఆటలు రావడం సైకిల్ రావడం ఏమైనా? అంటే ఇప్పుడు ఐసీసీ దీనికన్నా చర్య తీసుకుని హైకమాండ్ చర్య
తీసుకుంటే ఈ గ్రౌండ్ లో నిర్వహిస్తాం. అంటే ఇదే పక్క రోడ్ ఉంది, ఆ పక్క సైడ్ కాల్ ఉండడం వల్ల బాల్ బోన్ ఫోర్స్ రావడం వల్ల మేము డబుల్ చెప్పండి. లెగ్ సైడ్ కూడా చాలా మంది ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే తక్కువ ఉంది, ప్రతి బాల్ కూడా దిక్కులు పడడము. ఏమైనా బోర్ అంటే కట్ కూడా వచ్చేసింది, ఎందుకంటే తలగా పడడం వల్ల కాబట్టి చెప్పండి. బావత్ గారు మీకు స్పిన్ అంటే ఇష్టమా పాస్ట్ అంటే ఇష్టమా? ఎందుకు స్పిన్ అంటే ఇష్టం? పాస్ట్ ఎందుకు వెళ్ళారు? అంటే పాస్ట్ కన్నా మీకు స్పిన్ దాదాపు కూడా మంచి ఫీల్డర్, ఎందుకంటే తల్లారు కూడా మీరు కట్లు దూకడం అంతే బాల్ కోసము కట్లు దూరుతారు. ఇది మీకు ఏమనిపించింది తల్లారు అయినా కూడా మీరు బాల్ కోసం ప్రయత్నించారా? ఓకే, సాయేష్ గారు ఓట్ స్టూడియో దెన్వర్పల్లి.